గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా ఆ అగ్ని ప్రమాదం జరగడం అక్కడ ఉన్న వారిని ఆవేదనకు గురిచేసింది. దాదాపు 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే మోపతి శ్రీనివాసరావు అతని భార్య ఇంట్లో నిద్రిస్తుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా శబ్దం రావడంతో హుటాహుటిన భార్యాభర్తలిద్దరూ బయటికి పరుగులు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని మోపతి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.